అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాల్లో వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నారు, వాలంటీర్స్ నాయకులు కలిసి సమన్వయంగా ముందుకు వెళుతున్నారా లేదా అనే దాని మీద సమీక్ష చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కొడవలంలో దామేగుంట నుంచి ప్రారంభించాం. ఈరోజు నాతురాజుపాళెం, గండవరం సౌత్, పెమ్మారెడ్డిపాళెం, మిక్కిలింపేటకు సంబంధించి మన చలపతి గారి గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తాము అధికారంలోకి రాగానే అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. వాలంటీర్స్ సచివాలయం రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్లు. అధికారంలోకి రాగానే మనం ఈ వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు, నాయకులకు కార్యకర్తలకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఈరోజు నాలుగు గ్రామాలు వాలంటీర్స్ తో సమీక్ష పెట్టాం. చాలా బాగా ఆ డైరీ మెయింటైన్ చేయడం గాని, వాళ్లు కష్టపడుతున్నటువంటి ఆ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తున్నామననే విషయాన్ని కూడా మన ముందుంచారు. అందరినీ కూడా పేరు పేరున వాలంటీర్స్ అందరినీ అభినందిస్తా ఉన్నాను. వాలంటీర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి సైన్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, వాలంటీర్స్ ను ప్రజలందరూ కూడా దేవుళ్లలాగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం, పెన్షన్స్ అందించడంలో కీలక పాత్ర వాలంటీర్స్. మనం 2019 జూన్ నుంచి 2022 మార్చి వరకు వాలంటీర్స్ ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 50,508 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మరో 55,000 కోట్లను సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి వేయబోతామన్నాం. ఇప్పటికే 137,000 కోట్లను ఒక్క బటన్ నొక్కి సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికి కూడా మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికే 95% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఊహ కందని మన జగనన్న సుపరిపాలన ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. ఏ విధంగా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు, ప్రజల మధ్య ఉన్నారు, వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థ మీద పక్క రాష్ట్రాల్లో కూడా ఆయా ముఖ్యమంత్రులు కూడా దృష్టి పెట్టి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారో ఆ నివేదికలు తెప్పించుకొని ఈ వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఆయా రాష్ట్రాల్లో పెట్టాలని కూడా అక్కడ ముఖ్యమంత్రులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఒక గొప్ప పరిపాలన. ఆ రోజు మనం పాదయాత్రలో చెప్పాం, మేనిఫెస్టోలో పెట్టాం, అన్ని దగ్గరలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం. పరిపాలన అంటే గ్రామ స్థాయి నుంటే ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు అందరూ కూడా పసిబిడ్డలే. వాలంటీర్స్ ఎంత కష్టపడుతున్నారంటే పాపం వాళ్ళకి ఇచ్చే జీతం 5,000 పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అసలు 5,000 అనేది ఈ కాలంలో లెక్కే లేదు, సరిపోదు. అసలు వాళ్ళ 5,000 జీతం పక్కన పెట్టి మాకు జగనన్న మమ్మల్ని నమ్మి మంచి బాధ్యతలు అప్పగించారు, అవి ఒమ్ము చేయకుండా మా జగనన్నకి మంచి పేరు తేవాలని చెప్పే కృషి చేస్తున్నారు తప్ప వాలంటీర్స్ జీతం కోసం పనిచేయడం లేదు. ఒకే ఒక ఉదాహరణ, కరోనా ఫస్ట్ వేవ్ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకొచ్చి అధికారుల సహకారంతో మన గ్రామాలు, మన ప్రజలను కాపాడుకోవాలని వాళ్ల తాపత్రయం అంతా ఇంత కాదు. నిత్యం రోడ్ల మీద ఉన్నారు,
మేము గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వాలంటీర్స్ గాని అధికారులు గాని అందరం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రజలకు అండగా నిలిచాం. దాంట్లో కీలక పాత్ర వాలంటీర్స్ ది. చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ కూడా. మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, మా నాయకులు చెప్తే మిమ్మల్ని వాలంటీర్స్ గా ఎంపిక చేశాం. మీరు అది మర్చిపోకుండా అన్ని గ్రామాల్లో నాయకులను అధికారులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను దగ్గర పెట్టుకుని మీరు మీకు వచ్చే పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి. మీరు పెన్షన్స్ ఇస్తున్నారు, నాయకులు కార్యకర్తల దృష్టికి తీసుకువెళ్లి మేము ఫలాని రోజు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. మీ ఎంపీటీసీని, మీ సర్పంచ్ ని, మీ వార్డు మెంబర్స్ ను అందరినీ కూడా మీరు ఆహ్వానించండి. వాళ్లు తీరిగ్గా ఉంటే మీతో కూడా వస్తారు పెన్షన్ ఇచ్చేటప్పుడు. ఆ విధంగా కాకుండా ఎవరి దారి వాళ్ళదే అనుకుంటే మాత్రం చాలా గ్యాప్ వస్తుంది నాయకులకి, వాలంటీర్స్ కి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి, అధికారులకు. ఆ విధంగా కాకుండా అందరం సమిష్టిగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల మీద, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ది కార్యక్రమాల మీద ప్రజల్లోకి తీసుకువెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరుగుతుంది. దీన్ని వాలంటీర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజుపాలెం విషయంకి వస్తే చలపతి గారు, ఇక్కడ వాలంటీర్స్ అంతా కూడా చలపతి గారి సైన్యమే. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో చలపతి గారు ఇచ్చినటువంటి ఒక్క పిలుపు మేరకు మొత్తం రాజీనామాలు ఇచ్చేశారు. మర్చిపోలేం, ఎప్పటికీ కూడా మర్చిపోలేం మీరు చేసిన త్యాగాలు. మరలా మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశాం. రాజుపాలెం అంటేనే అస్సలు అవతల పార్టీకి ఒక వార్డు గాని ఏమీ లేకుండానే స్వీప్ చేసి పారేశారు మొత్తం. ఇదంతా కూడా చలపతి గారి కృషి. ఇక్కడ నాయకులు కార్యకర్తల కష్టం, మీ వాలంటీర్స్ కష్టం వల్ల మీరు చేసినటువంటి త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ రోజు వాలంటీర్స్ చేస్తున్నటువంటి వర్క్ ప్రభుత్వం తరపున చిన్న పని కాదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మీ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంత మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి, నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.